మంచిర్యాల జిల్లా మందమర్రిలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య అధ్యక్షురాలు విమలక్క పర్యటించారు. స్థానికంగా సింగరేణి డిస్మిస్ కార్మికుల శిబిరం వద్దకు వచ్చి తమ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 2004 నుండి డిస్మిస్ కార్మికులు తమ ఉద్యోగాల కోసం పోరాడుతున్నా ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుందని ఆశతో ఉన్నారని, గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా వారిని పట్టించుకున్న పాపాన పోలేదని, గత టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు డిస్మిస్ కార్మికులు అనేక సార్లు ఉద్యోగాలు చేస్తామని చెప్పి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక వారి హామీలను తుంగలో తొక్కిందని విమలక్క విమర్శించారు. కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణనే వాళ్ళు ఉన్నటువంటి రాష్ట్రం. కానీ ఎవరెవరైతే ఏమేమి ఆశించి పోరాడిందో ఆ ప్రజల కలలు నెరవేరలేదు. కళ్ళలుగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందులో ఇక్కడ సింగరేణి ప్రాంతానికి ఉన్నన్ని కష్టాలు మామూలుగా లేవు. ఇవాళ బయటి ప్రపంచమంతా కూడా వెలుగులతోటి నింపుతున్నటువంటి సింగరేణికి అనేక కష్టాలు, అందులో డిస్మిస్డ్ కార్మికుల కష్టాలు మరిన్ని, అది వర్ణనాతీతం. ఇవాళ 2004 నుండి ఈనాటి వరకు వేసినట్టంటే వేసినట్టే ఉండి కింద కూర్చున్న బల్లలన్నీ చీకిపోతున్నా కూడా ఒక ప్రభుత్వం మారిపోతే ఇంకో ప్రభుత్వం వస్తుంది తప్ప వీళ్ళ కష్టాలు మాత్రం గట్టెక్కడం లేదు.